అందరికి నమస్తే అండి. పొద్దు పొద్దున్నే మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మంచి కామెడీ చేశారు, ఒకసారి మీరు కూడా వినండి. కామెడీ అంటే వినిపిస్తా. చంద్రబాబు నాయుడిని ఆయన కొడుకు లోకేష్ ని ఖచ్చితంగా జైల్లో పెట్టిస్తాం, చెప్పకూడదు తినిపిస్తామని చెప్పి మీ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ మాట్లాడుతారు. ఈ సిట్ విచారంతో అంత జరిగేటువంటి అవకాశం ఉందా? చాలా చాలా అబ్సర్డ్గా వెరీ వెరీ క్లించింగ్ క్లించింగ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అంటే మామూలుగా కాదు, క్లించింగ్ ఎవిడెన్సెస్ అంటే ఎక్కడా కూడా మరి దానికి అంబిగ్యూటీ లేకుండా, ఎక్కడా కూడా ఇంకా దానికి సాక్ష్యాలు అవసరం లేకుండా ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు దుర్ముహూర్తం నడుతుందంట. దుర్ముహూర్తం అయిపోయిన తర్వాత మంచి పంతులు దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం పెట్టించి ఆ ముహూర్తాన్ని అరెస్ట్ చేస్తారు. సిగ్గుండా అవసరం లేదు మన బతుకొద్ది చెప్పుకోవడానికి. మన ముఖాన్ని అన్ని ఆధారాలు పెట్టుకుని అన్ని సాక్ష్యాలు పెట్టుకుని గడ్డి పీకుతున్నారు. వెళ్ళి అరెస్ట్ చేయొద్దు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని. పైగా మీడియా ముందు కూర్చొని మీరు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుకుంటాను, ముహూర్తాలు పెట్టేస్తున్నారా? ఎప్పుడైనా మూడం ఉందా? అవినీతి చేసేసాడు, ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, తప్పించుకునే అవకాశం లేదు, అన్నీ ఉన్నాయి. ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారు, అరెస్ట్ చేయడం మానేసి వెళ్ళి అరెస్ట్ చేయి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని అరెస్ట్ చేసి లోపలే తీసుకెళ్ళి పత్తి మాటలు అన్నీ కూడా సొల్లు కౌరు చెప్పండి రా అంటే వచ్చి మీడియా ముందు వచ్చి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు. అన్నీ పూజ చేసుకున్నారా? ఎన్ని పేపర్లు అన్నీ మీ దగ్గర పెట్టుకుని, సాక్ష్యాలు అన్నీ మీ దగ్గర పెట్టుకుని రోజు కూడా దేవుడి మూలన పెట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోతారో, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిపోతారని చెప్పేసి సాక్ష్యాలు అన్నీ పెట్టుకుని పూజ చేస్తారా? సిగ్మాలు బతుకులు సిగ్గుండదు మనం మాట్లాడడానికి. నీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు, తప్పించుకునే అవకాశాలు లేనప్పుడు, పక్క ఆధారాలతో చంద్రబాబు నాయుడు దొరికేశారని చెప్పి మనం మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఇంకా ఆలస్యం చేయడం దేనికి? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అరెస్ట్ చేసి లోపలైతే అయిపోద్ది కదా. రోజు ఈ పట్టాపారాలు ఎందుకు? ఇంక రేపు అరెస్ట్ చేస్తాం, ఏళ్ళు అరెస్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు 2019 ఎన్నికల ముందు. 6.5 లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసాడు, అది అయిపోయింది. ఫైబర్ నెట్ అయిపోయింది, అది అయిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అది అయిపోయింది. ఇప్పుడు మీరే సిట్ అంటారు. బొచ్చి ఏం ఊడేది ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెంటుకు కూడా పిక్కులేదు, నరిసిన ఇంటికి ఊడదు అక్కడ. మీ వల్ల అన్ని ఆధారాలు ఉన్నాయట, ముహూర్తం చూసుకుని వీళ్ళు అరెస్ట్ చేస్తాడు. సిగ్గుండొద్దు మన బతుక్కి మాట్లాడుకోవడానికి, కొంచెం కాకుండా కొంచెమైనా కానీ పరిపూర్ణంగా వాళ్ళు చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందో, వాళ్ళు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, వాళ్ళ భార్యలు కానివ్వండి, ఎవరిని కానీ అన్ని క్లించింగ్ ఎవిడెన్సెస్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అందరూ 151 మంది కూడా ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 4-4 జతలు జిరాక్స్లు తీపించుకొని, ఇళ్లలో ఒకటి, అదే మీ కొంపల్లో దేవుడి మనలో ఒకటి, కారులో ఒకటి, జేబులో ఒకటి పెట్టుకొని తిరగండి. బుద్ధి వచ్చింది మనకి. అరెస్ట్ చేసే అవకాశం ఉందంటున్నారు, అరెస్ట్ చేస్తాం అంటున్నారు, అన్ని ఆధారాలు ఉన్నాయి అంటున్నారు, ఇంక దేనికి ఆలస్యం? సిగ్మాల్ బదులు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారే అన్ని కేసుల్లోనూ 38 కేసుల్లో ఉన్న వ్యక్తి, 1000 కోట్ల రూపాయలు దోసారని అభియోగాలు ఉన్న వ్యక్తి దర్జాగా 10 ఏళ్ల పాటు బెయిల్ మీద తిరుగుతున్నాడు. మీరు ఇంకా విచారణ చేసింది లేదు, సచ్చింది లేదు, 800 కోట్లు తినేశారనో లేదంటే 1000 కోట్ల రూపాయలు తినేశారనో చెప్పింది లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లోకి వేస్తాం అప్పుడని అందరు రాడు కేంద్రం నుంచి పైదాకా వచ్చేసి మంత్రి స్థాయిలో ఉండి మీరు ఎలా మాట్లాడటం ఏం బాగాలేదు ఆదిమూలపు సురేష్ గారు. అది మీకు పద్ధతి కాదు. ఎవిడెన్స్ ఏమన్నా ఉంటే డైరెక్ట్గా వెళ్ళి, అసలు అన్ని ఆధారాలు ఉంటే కనుక మీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు నిజంగా తప్పు చేశారు అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయంటే ఇన్ని రోజులు టైం వేస్తారు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎప్పుడు దొరుకుతారా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రాత్రి పడుకునేటప్పుడు కూడా ఆలోచిస్తాడు, కళ్ళలో కూడా ఆలోచిస్తాడు. ఏదన్నా ఒక్క ఎవిడెన్స్ దొరికినా కాదు చాలు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తాను అని చెప్పేసి ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ఏమీ అంత అవకాశం దొరికినా కానీ వినియోగించుకుంటూ ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అంతే. నిజంగా మీరు చెప్పినట్టు అన్ని ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండుంటే ఇప్పుడు దాకా వెయిట్ చేయరు, ముహూర్తాల కోసం చూసుకోరు, ఎప్పుడో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి లోపలేస్తారు. ఈ సొల్లు మాటలు సొల్లు పొరలు మానేయండి, మానేసి శుభ్రంగా. మీకేదో శాఖ ఏడిసి వచ్చింది, మీకు పూటకు శాఖ మారుతూ ఉంటాను, మాకో సరిగ్గా గుర్తుండదు.